చిన్నప్పటి నుండి చక్కని క్రమశిక్షణతో పెరిగిన పిల్లలు పెద్దలైన తర్వాత తల్లిదండ్రులకు సొంత ఊరికి దేశానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురాగలరు. జీవితంలో విజయం సాధించడానికి విజయం సాధించడానికి అవసరమైన పునాది చిన్నతనంలోనే ఏర్పడాలి. అందుకు తల్లిదండ్రుల పెంపకం సహాయపడుతుంది. పిల్లలకు మొట్టమొదటి గురువులు తల్లిదండ్రులే. అందుకే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దే గుర్తుల బాధ్యత తల్లిదండ్రుల మీదే ఉంది. తమ పిల్లలను దేశం గర్వించేలా తయారు చేయటం అంటే సమాజం పట్ల మన జీవితం పట్ల చక్కని అవగాహన కలిగించి ఉత్తమ పౌరులుగా తమ వంశానికి తమ జాతికి మన దేశానికి గర్వకారణంగా పెంచడం తల్లిదండ్రుల బాధ్యత అని నేను తెలియజేస్తున్నాను. మనం ఎప్పుడైనా అమ్మ నాన్న విడిగా ఎవరు తలుచుకోలేరు. ఎందుకంటే మనలో అమ్మ నాన్న ఉంటారు, మన జ్ఞాపకాలలో ఉంటారు, మన ఉనికిలో ఉంటారు, మన అనుక్షణంలో ఉంటారు. అయినప్పటికీ మనం అమ్మ నాన్నను ప్రత్యేకంగా తలుచుకొని వారి గురించి చెప్పమంటే ఎవరైనా సరే మేమొచ్చి మాట్లాడతారు. అమ్మ తనని ఎలా తీర్చిదిద్దిందో, నాన్న ఎలా చెయ్యి పట్టి నడిపించారో చెప్తారు. నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే అమ్మ మాట ఎంత అపురూపం. ఆమె ఎవరు కొరకు నానే దేవుడిచ్చిన వరం. ఆయన ప్రతి ఒక్కరిని చూడలేమని ఇంటికి ఒక అమ్మని ప్రసాదించాడు. మనకే చిన్న నొప్పి కలిగినా దెబ్బ తగిలినా గొంతులో నుంచి అక్క పిలుస్తాం. అప్పుడు అమ్మ హృదయం మనం ఎంత దూరంలో ఉండి అర్చినా ఆమె హృదయ తల్లును తట్టి తీరుతుంది. అదే ఆమె గొప్పతనం. 9 నెలలు తన శరీరపు గూటిలో పెంచి తుఫాన్ లాంటి నొప్పులను ఆనందంగా భరించి మనకు జన్మనిస్తుంది. పుట్టిన బిడ్డ మగ అయినా ఆడ అయినా అందగాడైనా వికారి అయినా అపురూపంగా అందుకొని మమ్మ కారపాలు త్రాగించి అనుబంధప్ మిగడాలు పెంచి ఆ పేత వెన్నులతో కరుగుతూ పిల్లల మురిపించి మురిసిపోతుంది. అమ్మ పుట్టిన బిడ్డకు పురుడు చేసి పేరు పెడుతుంది అమ్మ. అంటే ఆ పేరంతా ప్రయోజకుడు కావాలని కోరుకుంటుంది అమ్మ. అమ్మంటే అక్షరాల కందని మరో చందమామ. మనం అమ్మ బడిలో అల్లారుగా పెరిగి బడి ఈడు వచ్చినాక బడిలో చేరిన తర్వాత మన చదువులను చూసి